11th March 2016. తన కెరీర్ లో అత్యధిక థియేటర్లలో మోర్ దాన్ 500 థియేటర్స్ ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన మన సినిమా తుంటరి బొబ్బిలి అబ్బులు మామూలుగా ఆడుకోలేదండి. పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు, గిపా గిప్ అని కొట్టిపడి. లెట్స్ వెల్కమ్ మన హీరో నారా రోహిత్ గారు. హాయ్ రోహిత్ గారు, ఎలా ఉన్నారు? ముఖంలో చాము, దసరా, దీపావళి అన్నీ ఇప్పుడే కనిపించేస్తున్నాయి ఏంటండి? సినిమా ఇటు కూడా తలగి ఉంటుందండి. కరెక్ట్ మాట చెప్పారు నిజంగా. రోహిత్ గారు, నాకు ఒక డౌట్, ఈ షూట్ జరిగేటప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేశారా? అంతా అయిపోయి నిన్న స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎంజాయ్ చేశారా? అంటే షూట్ జరిగేటప్పుడు సీన్ పేపర్లు చూసినప్పుడు అలా ఎంజాయ్ చేస్తుండే ఉన్నాను. బేసిక్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆ టైమింగ్, బేసిక్గా సీరియస్ సినిమాలు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లైక్ సీరియస్ క్యారెక్టర్స్తో చేస్తున్నారు. బట్ ఫస్ట్ టైం కామెడీ ట్రై చేసినప్పుడు ఏంటంటే అదర్ ఆర్టిస్ట్ లైక్ మీరు కానీ, అనిల్ కిషోర్ కానీ, శక్ల శంకర్ కానీ, అలీ గారు కానీ. సో ఏంటంటే యూ నీడ్ టు యూ హ్యావ్ ఈజీగా ఉంటుంది, ఈజీ ఉంటుంది టైమింగ్, టైమింగ్. సో దట్ వాజ్ మోర్ ఎంటర్టైనింగ్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏంటంటే ఐ థాట్ లైక్ ఓకే ఇట్స్ విజిబుల్ నౌ. కుమార్ నాగేంద్ర డైరెక్టర్, తను మీ దగ్గరికి స్క్రిప్ట్, ఈ కాన్సెప్ట్, యాజ్ యూ సెడ్ ఇట్స్ అ రీమేక్, అది తెచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? రీమేక్ తీసుకొచ్చాడు ఏంటి అన్నట్ట అనుకున్నారా, లేకపోతే యు నో హిమ్ ఇన్ పర్సన్? సో హౌ డిడ్ యూ ఫెల్ట్ అండ్ వైల్ వర్కింగ్ ఆన్ సెట్స్ విత్ కుమార్ నాగేంద్ర? యాక్చువల్గా ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రౌడీ ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య తీసుకొచ్చాను నా దగ్గర. బికాజ్ ఏంటంటే కృష్ణ చైతన్య ఇస్ కజిన్ ఆఫ్ అశోక్ గారు. ఓకే ఓకే. సో చైతు తీసుకొచ్చి ఇలా ఈ సినిమా రీమేక్ అంటే ఒకసారి చూడండి స్క్రిప్ట్ సినిమా అని చెప్పి తను నాకు లైన్ చెప్పాడు. ఓకే లైన్ అంతకుముందు ఐ హెర్డ్ అబౌట్ మాన్కర్ అంటే ఐ సీన్ ద ట్రైలర్స్ అంతా, దెన్ వెళ్ళి సినిమా చూశాను. ఐ లైక్ ద బేస్ ప్లాట్ అండ్ దెన్ కుమార్ అండ్ అశోక్ గారు ఇద్దరు వచ్చి కలిసి ఓకే వాట్ తమిళ్కి తెలుగుకి నాకు అనిపించింది ఏంటంటే ఇవి ఇవి, దిస్ వోంట్ సింక్ ప్రాపర్లీ, ఇవన్నీ చెప్పాం. అండ్ ద రెస్ట్ థింగ్, ఇంక లొకేషన్ ఏంటంటే ఇస్ వెరీ చిల్డ్ అవుట్ పర్సన్ కుమార్, కుమార్ నాగేంద్ర ఇస్ వెరీ క్లియర్ ఏం కావాలి ఎలా తీయాలి. లవ్లీ లేడీ బిగ్ డే. హౌ డిడ్ యూ ఫెల్ట్ అబౌట్ హర్ అండ్ యువర్ ట్రావెల్? అంటే దిస్ కుమార్ యాక్చువల్లీ ఎక్కడ ఫేస్బుక్లో చూశాడు అమ్మాయి ఫోటో, చూసి తన కాంటాక్ట్ పట్టుకొని స్పోక్ టు హర్ అండ్ షీ కేమ్ డౌన్. బట్ ఏంటంటే బికాస్ ఇట్స్ హర్ ఫస్ట్ ఫిల్మ్ అంత షీ వాజ్, ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ హర్. అంటే ఈవెన్ ఫర్ ఇట్ వాజ్ మోర్ భాష తెలిసి అన్ని తెలిసి నాకే కష్టంగా అనిపించింది ఫస్ట్. అంటే టు జెల్ విత్ మొత్తం అందరూ కొత్త వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ద ఫస్ట్ షెడ్యూల్ ఇట్ వాజ్ టఫ్. దాని తర్వాత ఏంటంటే కుమార్ టుక్ కేర్ అండ్ లైక్ ఆ అమ్మాయికి డిక్షన్, మా లైన్స్ అని ఇక్కడ they shouldn't go back to New Zealand in between schedules. Oh, ikkade practice cheyinchi. Wow. So that that way from the second schedule she was much more comfortable. Oh. ఇట్ వాజ్ నైస్. అంటే వెనిల్ కిషోర్తో కానీ శంకర్తో కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే మావన్నీ మోర్ ఆఫ్ సీరియస్ సినిమాలు కదా. సో బట్ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే నేను ఎంజాయ్ చేశాను కిషోర్తో కానీ శంకర్తో కానీ చేసేటప్పుడు, ఎందుకంటే దే ఆర్ గుడ్ ఆర్టిస్ట్ బేసిక్లీ. అంటే కామెడీలో ఇట్ వాజ్ నైస్ ఏంటంటే వాళ్ళతో ఆ సీన్స్ అప్పుడు చేసినప్పుడు ఓకే ఫైన్, ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. అంటే అది లేకపోతే ఏంటంటే కామెడీ పండుగ పండుగ. సో ఈ మ్యాచ్ కావాలి అన్నదాత, డబ్బుదాత అశోక్ గారి గురించి. అశోక్ గారి గురించి ఎంత చెప్తా, ఎంత తక్కువ చెప్తున్నా వేసినాం. ఎందుకంటే హీస్ డన్ గుడ్ జాబ్ బేసికలీ. ఏంటంటే ఆఫ్టర్ జోరు ద సేమ్ డైరెక్టర్, బిలీవింగ్ ఇన్ ఫస్ట్, దానికి ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. దెన్ ఏంటంటే సినిమాని నమ్మి ఒక తమిళ రీమేక్ దాన్ని ఈక్వల్ టు వాట్ అప్పుడు శివకార్తికేయన్స్ మార్కెట్ ఇస్ హైయర్ దెన్ మైన్. బట్ ఏంటంటే టు మ్యాచ్ అప్ ది స్టాండర్డ్స్ వాట్ సెట్ ఇన్ తమిళ్, అది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ అశోక్ గారు ఫర్ అశోక్ గారు అండ్ నాగార్జున గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద సినిమా అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇట్. పాలయ్య బాబు యాజ్ ఎ హీరో, ఎ రోల్ మోడల్ ఫర్ యూ అండ్ ఫ్యామిలీ మెంబర్, వారితో మీ సాన్నిహిత్యం
ఎలా ఉంది? బాలమామతో ఎప్పుడు బీన్ నా చిన్నప్పటి నుంచి గుడ్ రిలేషన్, బేసిక్ డాడీ అండ్ బాలయమామ ఇద్దరు వెరీ క్లోజ్. అండ్ చిన్నప్పటి నుంచి ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఈస్ బీన్ వెరీ సపోర్టివ్. దట్స్ వాట్. అండ్ వారు మీకు గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఏమన్నా నేను ఐడియాల్ బాణం వరకు అందరూ చెప్పారు, బాణం తర్వాత ఎవరు చెప్పట్లేదు. అంటే బాణంలా ఉంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు బాణంకి చెప్పాలి ఫస్ట్, బాణం అయ్యేటప్పుడు. బాణం తయారైన తర్వాత ఇంకేం చెప్తారు అని టార్గెట్ అనిపిస్తుంది ప్రతిసారి. బట్ ఏంటంటే ఇట్స్ బీన్ కోఆపరేటివ్ త్రూ అవుట్. అండ్ మొన్న సావిత్రి ఆడియో ఫంక్షన్ కూడా వచ్చారు. అండ్ ఇట్స్ బీన్ నైస్. అండ్ గుడ్ జర్నీ, వెరీ వెరీ నైస్. అండ్ ఇట్స్ సో ఎంటర్టైనింగ్. అంటే ఎంత అంటే చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా ఉంటారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటారు, యూత్తో యూత్లా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఆయన గొప్పతనం అది. ఆయన విషయంలో సూపర్ 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 సూపర్. అండ్ నాకైతే అసలు పిచ్చ ఇష్టం ఆయన అక్కడ ఉన్నారంటే. ఏదో తెలియదు, చేతులు లా చేస్తే అలా ఉండిపోతాను బ్లాంక్గా. పలకరిస్తున్నా కూడా ఏదో ఒక ట్రాన్స్లో ఉంటాను ఆయన ఉన్నంతసేపు. అంటే చిన్నప్పటి నుంచి అలా పెద్ద అయినా పెద్ద అయినంత బాలయ్యబాబు గారు ఇలా అంటే మాదంటే వేరండి. మాది ఒక సీన్ చేసిన సినిమా చేసినట్టే కదా. మీరు ఒక సినిమా అంటే నైస్. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ బికాస్ అలాంటి మళ్ళీ ఏంటంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే దర్ షెల్ లైఫ్ ఈ సీజన్లో వస్తేనే బాగుంటాయి. సో వి థాట్ ఏంటంటే తుంటరి కానీ సావిత్రి కానీ రాజా చేస్తే కానీ వి థాట్ దే ఆర్ యాప్ట్ ఫర్ ద సమ్మర్. సో దట్స్ వై వి పుష్డ్ అవర్ సెల్ఫ్స్ టూ మచ్ టు గెట్ ద ప్రోడక్ట్ రెడీ ఉంటాయి. నిజంగా నేను ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నేను పరిగెడుతున్నాను. మీరు నిజంగా చాలా స్ట్రెస్తో గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్. ఐడ్ లైక్ టు సే గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రొడక్షన్స్ అండ్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్.